ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఉత్తరాంధ్ర భాగ్యరేఖ అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు ఎక్కడి వరకు వచ్చాయి? కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు 2026 డిసెంబర్ నాటికి ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుందా? అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలేంటి? ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉండనున్నాయి? తొలి ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది ఎప్పుడు? ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. అంతర్జాతీయ స్థాయిలో సకల సదుపాయాలతో 4,592 కోట్ల భారీ వ్యయంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం విశాఖకు ఈశాన్యంగా 40 కిలోమీటర్లు, విజయనగరానికి ఆగ్నేయంగా 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. డిసెంబర్ 2026లో పూర్తయ్యే సమయానికి ఇది విస్తీర్ణం ప్రకారం భారతదేశం యొక్క 7వ అతిపెద్ద విమానాశ్రయంగా ప్రయాణికుల రద్దీలో 15వ స్థానంలో ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ ద్వారా 7 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. 2026 నాటికి కొత్తగా ప్రారంభించే భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ప్రారంభంలోనే 50 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ విమానాశ్రయాన్ని 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ప్రయాణికులతో పాటు 50,000 టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసే విధంగా కార్గో టెర్మినల్ కూడా నిర్మిస్తున్నారు. ఎయిర్పోర్ట్తో పాటు MRO, మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ విభాగం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ను సమీప ప్రాంతాల నుంచి అనుసంధానం చేసి త్వరగా సులభంగా చేరుకునే విధంగా కనెక్టివిటీ రోడ్లను కూడా నిర్మించనున్నారు. ఇక విమానాల సేవలు ప్రారంభమైన తర్వాత 10,000 మందికి ప్రత్యక్షంగా, 80,000 మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా పర్యాటక అభివృద్ధి, ఇతర పెట్టుబడుల ద్వారా మరో 5 లక్షల మందికి ఉపాధి లభించనుంది. పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు కింజారపు రామ్మోహన్ నాయుడు. అనంతరం విమానాశ్రయ నిర్మాణం పనులను పరిశీలించారు. ముందుగా ట్రంపెట్ నిర్మాణం, జాతీయ రహదారి నుంచి ఎయిర్పోర్ట్ అనుసంధాన రోడ్డు నిర్మాణం గురించి, అందుకు అవసరమైన భూసేకరణపై జిల్లా కలెక్టర్ అంబేద్కర్, జాతీయ రహదారి సంస్థ అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనం నిర్మాణం పనులు పరిశీలించారు. నిర్మాణ పనులపై ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్, రన్వే పనులను కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ప్రభుత్వం సేకరించిన 2,702 ఎకరాల్లో 2,202 ఎకరాలు విమానాశ్రయానికి కేటాయించారు. మిగిలిన 500 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. అవసరాలకు అనుగుణంగా వినియోగించనున్నారు. స్థానికంగానే 140 రకాల అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గత 10 ఏళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపైంది. ఈ మేరకు విమానాల సంఖ్య పెరగాలి. ఆ దిశగా కేంద్రం కృషి చేస్తోంది. ఇప్పటివరకు GMR సంస్థ ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు 25% పూర్తయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 డిసెంబర్ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. టెర్మినల్ భవనాలు 3.8 కిలోమీటర్ల మేర రన్వే నిర్మిస్తున్నారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభిస్తే వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడంతో పాటు ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం రానుంది. దీంతో అందరి దృష్టి విమానాశ్రయ నిర్మాణంపైనే పడింది. మొత్తంగా కేంద్ర మంత్రిగా భోగాపురం ఎయిర్పోర్టుపై ప్రత్యేక శ్రద్ధ పెడతానని, చెప్పిన గడువులోగా పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.